వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు రాజు గారికి విచేసినటువంటి గౌరవనీయ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు పెద్దలకు ఇక్కడికి విచేసిన అందరికీ ముందుగా నా యొక్క నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రవ్యాప్త వన మహోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు చుట్టారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 162,968 స్క్వేర్ కిలోమీటర్స్ భూభాగం ఉంటే అందులో 23% అంటే 37,000 పైచిలుకు స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ ప్రాంతంగా ఉంది దీనిలో 14,728 స్క్వేర్ కిలోమీటర్స్ దట్టమైనటువంటి అడవులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో చేపట్టినటువంటి ఈ పచ్చ తోరణం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అడవుల బయట కూడా వేస్తున్నటువంటి చెట్ల ద్వారా ఇంచుమించు 5.4% అంటే 8,932 స్క్వేర్ కిలోమీటర్స్ లో అడవులకు బయట చెట్లు పెంపొందించుకోవడం మన రాష్ట్రంలో చూసాం అంతే కాకుండా మనకి చాలా వృక్ష సంపద జంతు సంపద ఉంది ఇంచుమించు 5,757 జాతులకు చెందినటువంటి జంతువులు 3,000కు పైగా జాతులకు చెందినటువంటి వృక్షాలు మొక్కలు మన రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 26 ఎకో టూరిజం పార్క్స్ అలాగే 23 నగర వనాలు కూడా మన రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగింది కానీ 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% గ్రీన్ కవర్ అంటే అడవులు గాని లేదా పచ్చని ప్రాంతాలు గాని తీర్చిదిద్దాలనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంతే కాకుండా 20-30 సంవత్సరానికి కనీసం 2 బిలియన్ కార్బన్ ని ఈ వాతావరణం నుంచి బయటికి పంపించాలనేటువంటి లక్ష్యాన్ని కూడా మన దేశం తీసుకోవడం జరిగింది అయితే ఈ లక్ష్యాలను సాధించడం కోసం వాటిని చేరుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకసారి మనం చూస్తే ఒక వైపు అప్పులతో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనను చేపట్టి నిదుల లేమిని సమకూర్చడానికి తనమనుకులవుతూ ఎలాగైనా సరే నిదులు సమకూర్చి పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి సమయానికి అనుకున్న పదకాన్ని పేదలకు అందించాలనేటువంటి తపనతో కృషి చేస్తూ ఈ వనరుల్ని ప్రజలకు అందించడం ఒకవైపు చేస్తూ రెండో వైపు ఈ తరానికి ఇప్పుడు అందిస్తున్న సేవే కాదు రాబోయే తరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారి కోసం ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా వారు పెట్టుకోవడం జరిగింది దానికి నిదర్శనం ఏంటంటే ఏవైనా పరిశ్రమలకు సంబంధించి ఏవైనా మనం అప్రూవల్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది రెడ్ కేటగిరీయా ఆరెంజ్ కేటగిరీయా గ్రీన్ కేటగిరీయా అని వారే స్వయంగా అడగడం జరుగుతుంది అంటే దాని ఉద్దేశం రెడ్ అంటే అత్యధికంగా కాలుష్యాన్ని ఇచ్చేది మొట్టమొదటి ప్రాధాన్యత కాలుష్యం లేనిది లేదా కాలుష్యాన్ని నివారించి స్థాపించగలిగే పరిశ్రమలకి మనం అవకాశం ఇద్దామనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా కాలుష్యాన్ని నివారించడం ద్వారా అంతేకాకుండా ఉన్నటువంటి నీటిని సరైనటువంటి రీతిలో వినియోగించుకోవాలి మనం రీసైకిల్ చేసిన వాటర్ ట్రీట్ చేసినటువంటి వాటర్ని పరిశ్రమలకు వినియోగించుకునే విధంగా ఒకవేళ నీరు అందుబాటులో లేకపోతే ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుని డీసాలినేషన్ చేసి ఆ నీటినేమో పరిశ్రమలకు ఇచ్చి మంచి నీటిని మనుషులకి సాగు అభివృద్ధికి ఉపయోగించాలనేటువంటి ఒక విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది సో దీని నుంచి వారు ఒకవైపు ఇచ్చిన మాట కోసం ఇప్పుడున్నటువంటి జనానికి సేవ చేయటమే కాకుండా రాబోయే తరాలకు
మంచి గాలిని మంచి నీటిని మంచి వాతావరణాన్ని మంచి పర్యావరణాన్ని నిర్మించడం అనేటువంటి లక్ష్యం రెండు సమతుల్యం చేసుకుంటూ మనకి పరిశ్రమలు కావాలి ఉద్యోగాలు కావాలి అభివృద్ధి కావాలి అయితే ఈ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా కావాలి సో మన అభివృద్ధి నినాదం ఏమిటి అని వారు చెప్పారంటే సుస్థిర అభివృద్ధి మన నినాదం సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధికి పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి సమతుల్యతను పాటించడం అనేటువంటిది సో ఈ రెండింటిని పెట్టుకొని ఈ రోజు స్వయంగా వారే వచ్చి ఇక్కడ మొక్కను నాటారంటే దాని ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నారు వారు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా అది ఒక చిన్న ఉద్యానవనంలాగా తయారు చేయడం అనేది వారికి ఉన్నటువంటి అలవాటు సో దాన్ని బట్టి మేము గ్రహించింది ఏంటంటే హీ ఇస్ ఎ లవర్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల్ని ఎంతో ప్రేమించే వ్యక్తి పర్యావరణానికి కట్టుబడినటువంటి వ్యక్తి సో ఈ రోజు ఈ మొక్కలు నాటడం ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకు జనానికి ఇస్తున్నటువంటి ఒకే ఒక సందేశం మనం మొక్కలు నాటినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి పరిశుభ్రం అవుతుంది దాని ద్వారా వర్షాలు పెరుగుతాయి వర్షాలు పెరగడం ద్వారా నేల బల సారవంతం అవుతుంది ఆ వర్షాలకు వచ్చినటువంటి నేల కొట్టుకుపోకుండా ఈ చెట్లు నిలబడతాయి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ జంతువులు మనుషుల యొక్క జీవన సరళి జీవన విధానం మెరుగుపడుతుంది కరువులు తగ్గుతాయి కరువులు తగ్గడం వర్షాలు రావడం చెట్లు పెరగడం ఆహార ఉత్పత్తి పెరగడం తద్వారా ఎకలాజికల్ బ్యాలెన్స్ పర్యావరణ సమతుల్యతను మనం సాధిస్తాం అందుకు మొక్కలు నాటండని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మొక్కను నాటి ఈ సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనందరం చేయి కలిపి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి వారు ముందుకు సాగుతున్న క్రమంలో తోడ్పాటునిద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.